స్వాతంత్ర్యం వ్యక్తి ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గౌరవ మర్యాదలను కాకినాడలో కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు కాకినాడలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నులుపూర్తి వెంకటేశ్వరరావుతో కలిసి బాలాజీ చెరువు సెంటర్ వద్ద తొలగించిన నెహ్రూ విగ్రహం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ అధికారం ఉంది కదా అంటూ ఇష్టం వచ్చినట్లు కాకినాడలో పాలన సాగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ జమ్ము ఆదినారాయణ, సీనియర్ నాయకులు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మల్లిపూడి రాంబాబు, పార్టీ నగర అధ్యక్షులు వెంకటరమణ, నాయకులు కోళ్ల ప్రసాద్ వర్మ తదితరులు పాల్గొన్నారు. అధికారానికి విశృంఖలత్వం కరెక్ట్ కాదు. విశృంఖలమైన అధికారం అన్నది మంచిది కాదు. ఈ రోజున నెహ్రూ గారి విగ్రహాన్ని తొలగించడానికి సాధించిన వాళ్ళు తొలగించిన వాళ్ళు రేపు అడ్డం వస్తుందనుకుంటే ప్రైవేట్ భూముల్ని లాక్కోరని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? కబ్జా చేయడమని ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఉంది, వారి మాటల్లోనే మాట్లాడుతుంటే ప్రైవేట్ ల్యాండ్ కదా, నీకేంటి గొడవది? 40 సంవత్సరాల క్రితం 72 విషయం కదా ఇది, ఈరోజు విషయం కాదు కదా. కాబట్టి అధికార పార్టీ శాసనసభ్యునికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది. అతను కౌన్సిల్తో మాట్లాడతాడో లేకపోతే కలెక్టర్తో మాట్లాడుకుంటాడో మాకు సంబంధం లేదు.